గారి ఫస్ట్ ప్రయారిటీ అనేది మనకు ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఇప్పటికే మనకు ఏ విధంగా ప్రూవ్ అవుతుందో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు కాబట్టి ఈ క్షేత్ర స్థాయి నుంచి కూడా తీసుకుంటే మీరు చూసారు పిహెచ్సిలు ప్రతి మండలానికి రెండు పిహెచ్సిలు అని చెప్పేసి ఈ రోజు మనము మండల్ లెవెల్లో ఏ రకమైన సర్వీసెస్ ఇస్తున్నామో అలాగే ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అవ్వచ్చు ఏరియా హాస్పిటల్స్ అవ్వచ్చు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అవ్వచ్చు అలాగే మనకు చూసుకున్నట్లయితే ఈ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ అన్ని కూడా ఏ విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఎంత చక్కగా ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి ఏ విధమైనటువంటి సేవలు ఈ రోజు మనం ప్రజలందరికీ కూడా ఇవ్వగలుగుతున్నాం అనేటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గమనిస్తా ఉన్నారు మరి ఇది మరొక ఒక మైల్ స్టోన్ గా జగనన్న ప్రభుత్వం భావిస్తుంది అనే విషయాన్ని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము ఇదే కాదు ఏదైతే ఇందాక మనం చెప్పానో ఎంబీబీఎస్ సీట్లతో పాటు మనకు ఈ పీజీ సీట్లు కూడా మనకు పెరిగాయి దాదాపు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికి మన ప్రభుత్వం వచ్చాక 462 పీజీ సీట్లు పెరగడం మనం చూస్తా ఉన్నాం మనం గతంలో చూసినట్లయితే మన ఎలక్షన్ ముందు అంటే బిఫోర్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ 2019 వరకు కూడా చూసినట్లయితే మనకు ఉన్నటువంటి పీజీ సీట్స్ 926 పీజీ సీట్స్ ఉన్నాయి అంటే 2019 వరకు ఎప్పటి నుంచో మరి ఇప్పుడు కేవలం జగనన్న ప్రభుత్వం వచ్చాక 462 పీజీ సీట్స్ మనకు అందుబాటులోకి వచ్చాయంటే ఒక్కసారి ఆలోచన చేయండి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు వైద్య ఆరోగ్య రంగం పనిచేస్తుంది ఏ విధంగా వైద్య ఆరోగ్య రంగం ముందుకు దూసుకువెళ్తుంది ప్రజల ఆరోగ్యం కోసం అనేది విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఈ విధంగా ప్రతిదీ కూడా క్షేత్ర స్థాయి నుంచి కూడా టెరిషరీ కేర్ వరకు కూడా ఈరోజు జగనన్న ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో తోడుండేటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఆరోగ్యమే మరి ఈరోజు ఒక మంచి ఆరోగ్యమే ముఖ్యమంత్రి గారి ఒక మంచి ఆరోగ్య సేవలు అందించాలి మంచి ఆరోగ్యం ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశంగా ఏ విధంగా జగనన్న ప్రభుత్వం పనిచేస్తుందనేది మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరి దృష్టికి కూడా తీసుకొస్తా ఉన్నాను అమలాపురం పక్కన ఉన్న గ్రామాల నుంచి మండల నుంచి తన భార్య పాము కాటేస్తే పక్కన ఉన్న ప్రైమరీ హాస్పిటల్ తీసుకెళ్తే మెయిన్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో లైట్లు వెలుగుతున్నాయి కానీ సిబ్బంది లేరు అంబులెన్స్ పనిచేయట్లా ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక ఆ పక్కన పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లే లోపు ఆవిడ చనిపోయింది 24 ఏళ్ళ ఆడబిడ్డ వాళ్ళ ఆవిడ తమ్ముడు వాళ్ళ భర్త ఇద్దరు వచ్చి హెల్త్ కేర్ ఇలా ఉంది అంబులెన్సులు లేవని గర్భిణీ స్త్రీలకు వెళ్తే వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు హాస్పిటల్కి వెళ్తే 5 తర్వాత డాక్టర్లు ఉండట్లేదు హాస్పిటల్లో ప్రైమరీ హెల్త్ కేర్ నాశనం అయిపోతుంది మెయిన్ హెల్త్ కేర్ నాశనం అయిపోతుంది దీని మీద అడిగేవాడు లేడు ఆరోగ్య శాఖ మంత్రికి పట్టదు అందుకని నేను చెప్పేది హెల్త్ కేర్ సెంటర్స్ ఇంత పెద్ద కోనసీమ ఇది ఇన్ని వేల కోట్ల ఆయిల్ నిక్షేపాలు ఇక్కడి నుంచి పట్టుకెళ్తారు ఇక్కడి నుంచి మొత్తం వరి వెళ్తుంది కొబ్బరి వెళ్తుంది మరి ఇక్కడి నుంచి కనీసం ఒక మూడో స్థాయికి చెందిన టెర్షియరీ హాస్పిటల్ ఎందుకు లేదు మనకి ఇక్కడ ఇక్కడి నుంచి ఏదైనా టెర్షియరీ హాస్పిటల్కి వెళ్ళాలంటే మనం కాకినాడకి వెళ్ళాలి బాలయోగి గారి దయవల్ ఇంకా మనకి తక్కువ జర్నీ కానీ మనకి ఇక్కడ అమలాపురంలో పెద్ద హాస్పిటల్ ఉండాలి గవర్నమెంట్ తరఫున ఒక పెద్ద హాస్పిటల్ ఉండాలి ఎంతసేపు ఆరోగ్యశ్రీ అని చెప్పి వదిలేస్తే హాస్పిటల్ కేర్ లేదు హాస్పిటల్లో సిబ్బంది లేరు గవర్నమెంట్ హాస్పిటల్స్ని సంపూర్తిగా చంపేస్తున్నారు దీని మీద అడిగేవాడు లేడు మరి ఈ రకంగా మరి మన ముఖ్యమంత్రి గారి పాలన ఒక విధంగా ముందుకు వెళ్తా ఉంటే మనం చూసినట్టయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇక్కడే చూసాం మన గుంటూరులో ఏదైతే సెల్ ఫోన్ లైట్లతో ఏ విధమైనటువంటి వైద్యం చేశారో మరి అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు గ్రామాల కూడా డాక్టరే ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో ఇంటికి వెళ్ళి బెడ్ రిడెన్ పేషెంట్స్ని వైద్యం చేసేటువంటి పరిస్థితి ఈరోజు మనం జగనన్న ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాము మరి ఈ విధంగా మనం చేస్తూ ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ ఒక్క హాస్పిటల్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఉన్న హాస్పిటల్లో అంతే దివాలా తీసి ఏడుస్తూ ఉన్నాయి మరి ఏ హాస్పిటల్లో కూడా సరైన డాక్టర్లు లేక ఆ డాక్టర్లు టైంకి వచ్చి రాక అక్కడ ఫెసిలిటీస్ లేక ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఎవడూ పట్టించుకునేటువంటి పరిస్థితిలో ఉండేవి కావు
మరి అలాంటి పరిస్థితుల్లో ఏ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మందులు ఏవీ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏవీ కూడా ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితుల్లో ఇక ఆరోగ్యశ్రీని ఏ విధంగా నీరుగార్చారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీ అందరూ కూడా చూశారు మరి ఈ విధంగా మనం చూసినట్లయితే ఇక మెడికల్ కాలేజీల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు హయాంలో తీసుకుంటే కనీసం ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మరి ఒక్క కనీసం ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొద్దామన్న కనీస ఆలోచన చేయలేదని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఏ ఒక్క మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ తీసుకురావాలని గాని ఎంకరేజ్ చేద్దామని గాని కనీస ఆలోచన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా దోచుకో దాచుకో అనే పద్ధతిలో ఎంతసేపు ఈ ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడము వాటి ద్వారా బిజినెస్ చేయడము వాటి ద్వారా వచ్చేవన్నీ కూడా మరి దాచుకోవడము ఈ విధమైనటువంటి ఒక నైజంతో చంద్రబాబు నాయుడు గారి పాలన కొనసాగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు చంద్రబాబు నాయుడు గారి పాలనకు చాలా తేడా ఉంది ఈ రోజు ప్రతిదీ కూడా ప్రజల్లో ఒక ప్రూవెన్ రికార్డు ఉంది ప్రజల్లో ఒక ప్రూవెన్ రిజల్ట్స్ ని మనం చూస్తా ఉన్నాము చంద్రబాబు నాయుడు గారి లాగా దోచుకో దాచుకో అనే పద్ధతికి మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏది కూడా పట్టించుకోకుండా పూర్తిగా వైద్య ఆరోగ్య రంగాన్ని పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసి పూర్తిగా వైద్య ఆరోగ్య రంగాన్ని ఏ విధంగా అమ్మకానికి పెట్టారో మీ అందరూ కూడా చూశారు కాబట్టి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సినటువంటి విషయము గత పాలనకు గత చంద్రబాబు నాయుడు గారి పాలనకు ఈ రోజు జగనన్న చేస్తున్నటువంటి ఒక మంచి పరిపాలనను ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు ఆ డిఫరెన్స్ ని గమనిస్తున్నారు ఆ తేడాను మీరు చూస్తున్నారు ఆ తేడా మీ అందరికీ కూడా ఈ పాటికి ఇప్పటికే తెలిసే ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను పొల్యూషన్ వల్ల ఆక్వా పొల్యూషన్ గాని లేదంటే మనకి ఓఎన్జీసీ పొల్యూషన్ వల్ల గాని రకరకాల పరిస్థితుల్లో ముఖ్యంగా ఆక్వా పొల్యూషన్ వల్ల నా దృష్టికి వచ్చిన జనవాణిలో ముఖ్యంగా ఆడబిడ్డలకి స్త్రీలకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయని చెప్పి ఆ డాక్టర్ నాకు రిపోర్ట్ చూపిస్తే యాంటీబయాటిక్ ఏది పనిచేయట్లేదు వాళ్ళకి సార్ ఇదే గనుక వదిలేస్తే అసలు మనం ఎంత హై యాంటీబయాటిక్ ఇచ్చేస్తే సెన్సిటివ్ అయిపోతున్నారు అవుట్ ఆఫ్ 10 టెస్ట్ లో 11 టెస్ట్ లో చేస్తే 9 ఆర్ 10 యాంటీబయాటిక్ పనిచేయట్లేదు హై డోస్ యాంటీబయాటిక్ ఇచ్చేద్దామంటే వాళ్ళకి పని పడట్లేదు ఇది ఇంత పాడైపోతుంది భూగర్భ జలాలు అంత నాశనం అయిపోతున్నాయి దయచేసి మీరు చూడండి ఎక్కడో ఉద్దానంలో కాదు ఇక్కడ కిడ్నీ జబ్బులు ఎక్కువైపోతున్నాయి మీకు తెలియట్లేదు మీరు చెప్పండి అని చెప్పి అదొకటి తీసుకొచ్చారు అలాగే కల్తీ సారా వల్ల సారా ఈ పెద్ద మనిషి జగన్ బాబు పాపం పసివాడు నోట్లో ఎల్లు పట్టుకుంటూ తిరిగి నేను సంపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి సంపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజున ఆరోగ్యాలు కోల్పోయేంత మందు మీ జీవితాల్లో ప్రవేశపెట్టాడు 40 రూపాయలు ఉండే ఒక మామూలు మందు బాటిల్ ఈ రోజున 100 రూపాయలు 150 రూపాయలు ఒక బ్రాండ్ తీస్తే భూమ్ భూమ్ అని ఒక బ్రాండ్ తీస్తే దాని లోపల ఇంకో బ్రాండ్ లేదు ఇది నవ్వు చప్పట్లకి కాదు ఇది తాడేపల్లి కూడా మన బుట్టాయిగూడెం దగ్గర ఎక్కడో 32 మంది కల్తీ సారాతో చనిపోయారు వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి మీరందరూ యువత కదా మీరు చదువుకుంటున్నారు కదా ఆలోచిస్తున్నారు కదా అంబేద్కర్ గారిని మీరు ఆశయంగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తులు కదా మహాత్మా గాంధీ గారిని గౌరవించే వ్యక్తులు కదా